బస్సులో దొంగలు విమానంలో పోలీసులు చివర్లో అదిరిపోయే ట్వేస్ట్ వేస్ట్ ఇలాంటి దొంగ పోలీస్ ఆట గురించి విని ఉండరు హైదరాబాద్ నగరంలో జరిగిన ఒక దొంగతనానికి సంబంధించి పోలీసులు చేసిన ఆపరేషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దొంగలను పట్టుకోవడానికి పోలీసులు ఏకంగా విమానంలోనే వెళ్లారు దొంగలు మాత్రం బస్సులో తాపీగా తమ స్వగ్రామానికి బయలుదేరారు సినిమా ఫకీలో చేసిన ఈ ఆపరేషన్లో చివరకు పోలీసులు విజయం సాధించారు అయితే సినిమా స్టైల్లో హైదరాబాద్ నుంచి కోల్కతా వరకు ఆపరేషన్ సాగింది పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ పదిలో ఉన్న జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో లో ఉన్న ఒక బేకరీలో కొన్ని రోజుల క్రితం దొంగతనం జరిగింది అందులో ఉన్న దాదాపు ఐదు లక్షల నగదు చోరీకి గురైంది ఈ విషయమై యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు వెంటనే నాలుగు బృందాలను రంగంలోకి దింపారు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో దొంగలను పోలీసులు గుర్తించారు వాచ్మ్యాన్ దొంగతనానికి పాల్పడినట్లుగా తేల్చారు అయితే అప్పటికే చోరీ చేసిన దొంగలు రాష్ట్రం దాటి పారిపోయినట్లుగా గుర్తించారు దొంగలను ఎలాగైనా సరే పశ్చిమ బెంగాల్లో వాళ్ళ స్వగ్రామానికి చేరుకునేలోగా పట్టుకోవాలని పోలీసులు ప్లాన్ చేశారు ఇందులో భాగంగా ఇందులో భాగంగా సాయంత్రం మూడు గంటల సమయంలో కోల్కతా వెళ్లే విమానం ఎక్కి బయలుదేరారు దొంగలు సరిగ్గా ఎనిమిది గంటల సమయంలో గమ్యం చేరుకున్నారు దీంతో పోలీసులు ముగ్గురిని పట్టుకున్నారు చోరీ చేసిన నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు బేకరీలో చోరీ చేసిన తర్వాత వాచ్మెన్తో సహా మరో ముగ్గురు కలిసి తన సొంత గ్రామానికి బయలుదేరారు ఎంజీబీఎస్ నుంచి విజయవాడ మీదుగా కోల్కతాకి బస్సులో ముగ్గురు దొంగలు పాయన అయ్యారు సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేశారు అయితే చివరి బస్సులో ఎక్కడానికి ముందు దొంగలు మాట్లాడిన ఫోన్ కాల్ పోలీసులకు కీలకంగా మారింది దొంగలు నేరుగా బస్సులో కోల్కతాకి వెళుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు వీరికంటే ముందే అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడ ట్యాక్సీ తీసుకుని బస్సు ఏ రూట్లో వస్తుందో దానికి ఎదురుగా వెళ్లారు దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత బస్సు తారసుపడింది అక్కడే ముగ్గురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు పోలీసులను చూసి దొంగలు షాక్ గురయ్యారు పోలీసులు ఇచ్చిన ట్విస్ట్కి దొంగలకు ఏమీ అర్థం కాలేదు ముగ్గురు దొంగలను పట్టుకున్న తర్వాత వారిని రోడ్డు మార్గం ద్వారా పోలీసులు జూబ్లీహిల్స్కు తరలించారు వారిని రిమాండ్కు తరలించారు అయితే పోలీసులు హైదరాబాద్ టు కోల్కతా చేసిన ఆపరేషన్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది